ఏమీ లేదా? ఇటువంటి మెలికి సంగీతం ఉన్న కొడుకులను బోర్డు మంది నందమూరి గారు ఆంజనేయ స్వామి కమిటీ పెద్దలందరూ కలిసి కోడ పలుకులు కొన్న చీర అందరూ కొన్నారు. ముక్కు సత్యం గారు ఒక ఆయన కొనలా అంటే నాకన్నా ముందు వచ్చేసుకుంటాడు. మరి నీకంటే ముందే నువ్వు ఎప్పుడు వచ్చావు మా సర్వీస్ లో? నువ్వు ఎక్కడున్నారు అమ్మంటా కూడా ఎప్పుడు వచ్చేవాడు కాదే, బుల్లెట్ దిగిందా లేదా? నువ్వు ద్రౌపది, మరి ఇది అపర ద్రౌపది. ఆ మహాతల్లికి 5000 అయితే దీనికి 500 మంది ఎవరు? నాకు 5000 మంది కావాలి. నీకేమిటి ఉంచుకుంటావు? ఓడేసుకుంటావు నాకు ఇంకే పంపించేసాను ఫ్యామిలీ. ఎవరిని గామలే ఐడియా చింతలో చింతామని నీకు గామలే ఏమిటో? నువ్వేమో తాళి కట్టావా, కాలు కట్టావా, కంకణం కట్టావా? నా కొడక తాళి కట్టిన మూడికే మరి తగులుకున్నావుడు. మూడే ఎవరిని తగులుకున్నా? ఫ్యామిలీ ఎవరు? ఇక్కడ ఎవరు లేరు, ఎవరు రారు. ఏమిటి వీడి బ్రతికంతా నాకు తెలుసండి, ఎప్పుడో ఆడికాడు కొట్టుకోవడమే అనుకోండి, ఎప్పుడో కొట్టలేదు కొడుకు ఆడదాని మీద తొడగొడతా. అంతవరకే డబ్బులు ఉన్నాళ్ళ మా ఇంట్లో ఉండాలి, డబ్బులు లేకపోతే మా కొంపలో ఉండటానికి వీలు లేదు. ఇక నీకు నాకు చెప్తా ప్రణోసం, అది చింతలు చింతలు చిత్ర అక్కేం చేస్తుందమ్మా? ఆ ఎక్కడికట్టు వచ్చేమో కంగారులో వచ్చేమో తలిపిస్తున్నావా చిత్ర? నన్ను అసలు ఎప్పుడు పూర్తిగా ఆలోచించాడు చిత్ర? ఏం బావగారు అక్క నేను లవ్ చేస్తున్నాడు, డిఫెన్స్ వచ్చి వరంగల్ కూర్చొని మాట్లాడుకుంటున్నామే, ఎక్కడికి వచ్చేసిందో పరపరం వచ్చేసిందే చిచ్చి ఇడిచేసిందంటూ ఇటు తిరిగాను. నేను ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నానా? అదేంటి డబ్బాలో పులకరాలు వేసినట్టు? అవునవును సరుకులు అయిపోయిన తర్వాత అదే పని మనకి. చిత్ర నన్ను కొట్టుకున్నారే అంటదా? కొట్టినా కాదే బండిరా అన్నది బండ ముండ అడగమే. నేను అలా అనలేదమ్మా, దుప్పట్లు ఇవ్వి లోపలికి. దుప్పట్లేవి రాపా ఈ రా ఇందులో కదా విడిపోయిందా? నిజమే చిత్ర ఎమ్మనం సందులో పెట్టి ఇరికించేసింది. ఆ సందులో గుండులో తెలిస్తే గానీ మా కొంపలికి రావడానికి వీల్లేదండి. ఇవాళ నా
అదే తప్పనుకుందామని చెప్తారా? రోజు ఇదే గొడవ. నేను రావటం, నేను పోవటం, ఎనకని ఎమ్మ రావటం, ఏ నేను మాత్రం కష్టపడి సంపాదించిన కావా, నాయన మాత్రం సొమ్ములు కావా, అసలు నన్ను రమ్మంటారా, అక్కడ వెళ్ళిపోమంటారా తెలుసుకోవడం కోసం ఫోర్స్ చేసి బ్యాక్ ఫోర్స్ చేసి మరీ వచ్చాను. మీరు ఎవరో కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమిటి అక్కడ రేటెక్కు పొలుతుందా? సినిమాల్లో పాటలు పడడానికి తీసుకెళ్ళాను పిల్లలిద్దరు నేను. ఏమిటి ఆహా, ఎవరెవరు వెళ్ళారు చిత్ర? మా అమ్మ, నేను, మా అక్క. కానీ మా అమ్మను వద్దన్నారు, మా అక్క నేను మాత్రం పాడమన్నారు. అమ్మను వద్దన్నారా? అవును బావగారు. ఈ సినిమా వాళ్ళు నిన్ను తీసుకోరా వద్దన్నారు? ఏదో మీరు బోర్కు వచ్చేసింది అన్నారా? సరేనా, చెప్తే నేనేం చెప్పను? అలా చదువు చెప్పండి. అన్నవన్నీ అలా యాంగిల్లో పడిపోయింది కదా, నువ్వు అంటే నాకు ఎంత అభిమానం. మన పుట్టినరోజు పండగని చెప్తావా? మనని పుట్టినరోజు పండగని చెప్పాను కదండి. మరి అప్పుడు బండి పొలంలో బక్కార పడకలో పంపించాను. అవును, వద్దురేసుకున్నాను. నువ్వు పిడకలే పంపాలి నాకు. చిత్రా, ఏం బాగారు, మీ అమ్మ ఈ అల్లరి అల్లరి చూసినాను, ఎలగొట్టేసి ఇలా ఉందే పాడు అల్లరి అల్లరిగా. అలాగే బాగారు.
అడి సేపు నుంచి ఏడుస్తున్నా కంటమట ఒక్క నీరు సుక్క రాలేదు. కార్సీను హరిశ్చంద్రులాగా ఎంత శృతిపక్కంగా ఏడుస్తున్నావు నాయన. హరిశ్చంద్రుడు కన్నా కష్టం నాకే ఎక్కువ. ఏ మీకేమిటి ఎక్కువ? ఎవరో కొడుకు పోతే ఆడది కష్టపడితే ఇంకో కొడుకు పడతాడు. మరి మై చచ్చిపోయింది మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి వెళ్ళి ఆడమంటే నా సంప్రదాయాలు కనపడడానికి వీళ్ళు సొమ్మంతా తీసుకొచ్చి మీ ఇంటికి అదుగాక నేను మా ఇంటికి పెద్ద మనుషులు వచ్చే కొంప. పెద్ద మనుషులు వచ్చే ఇల్లు ఇది. అవును, బుద్ధులు వచ్చే ఇల్లు. అమ్మా బుద్ధి లేకపోతే తెలుసుకున్నావుగా. అయ్యో ఇంకెప్పుడు మా ఇంటికి రావుగా, మా ఇంటి వైపు అయ్యా.